షుగర్ వ్యాధి గ్రస్తులలో ఆహారం ఏం తీసుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఎందువలనంటే చాలామందికి షుగర్ వ్యాధి అని చెప్పంగానే జీవితంలో మనం చాలా ఆహార పదార్థాలు తినలేమేమో, మనం జీవితంలో నోరు కట్టేసుకోవాలేమోనని చాలామంది బాధపడుతూ ఉంటారు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షుగర్ వ్యాధి గ్రస్తులకంటూ ఒక ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ ఉండదు. కుటుంబంలో అందరూ కూడా ఒక ఆరోగ్యకరమైన ఆహారంగాని తీసుకుంటే దాన్నే షుగర్ వ్యాధిగ్రస్తులకి కూడా మనం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందువలనంటే దక్షిణ భారతదేశంలో కానీ ఆసియా దేశాల్లో కానీ మనం ఎక్కువగా కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకుంటాం. అంటే అది వరి అన్నం కావచ్చు, గోధుమలు కావచ్చు, రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, వీటన్నిటిలో కూడా పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. మనకు ఎక్కువగా కూడా అన్నంలో కూరలు తినే అలవాటు ఉంటుంది, కానీ కూరలు ఎక్కువగా తినే అలవాటు అన్నది చాలామందికి ఉండదు. అది ఆర్థిక కారణాల వల్ల కానీ, మనకున్న చిన్నతనం నుంచి ఆహారపు నియమాల వల్ల కానీ, ఈ విధమైన సాంప్రదాయం వల్ల చాలామంది తెలియకుండా 60 నుంచి 70% వరకు పిండి పదార్థాలు తింటున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులలో మొత్తము కూడా ఇన్సులిన్ యొక్క ప్రక్రియ, దాని రసాయన క్రియలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళ శరీరంలో తగినంత ఇన్సులిన్ శాతం లేకపోవటం వల్ల రక్తంలో షుగర్ శాతం అధికంగా అయిపోయి చాలామందికి షుగర్ వ్యాధి అన్నది కనపడుతుంది. మనము ఫ్యాట్స్ అన్నది చాలా తక్కువగా కూడా తీసుకుంటాం. అంటే కేవలం నూనె పదార్థాలుగా, వంట నూనెలుగా కానీ, కొన్ని రకాలైన స్వీట్స్ రూపంలోనే తీసుకుంటాం. ప్రోటీన్స్ అన్నది దక్షిణ భారతదేశంలో చాలా తక్కువగా కూడా తీసుకుంటారు. మన ఆహారంలో అన్నీ కూడా 30-30% కానీ విభజించుకొని పిండి పదార్థాన్ని తగ్గించుకొని ప్రోటీన్స్ని ఎక్కువగా తీసుకొని ఆకుకూరలు పండ్లు విరివిగా తీసుకొని అన్ని రకాలైన ఆహార పదార్థాలు ఒక వారం లోపల మన ప్లేట్లో కానీ వచ్చే విధంగా కానీ ప్లాన్ చేసుకుంటే అది ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది, ఒక మంచి సమతుల్య ఆహారం కూడా అవుతుంది. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నం తింటే షుగర్ పెరుగుతుందా అన్నది చాలామందికి ఒక అపోహ. ఒకప్పుడు అన్నం తింటే షుగర్ పెరగదు అని చెప్పేవాళ్ళు, కానీ సన్నబియ్యం కానీ తీసుకుంటే వాళ్ళకి గ్లైసీమిక్ ఇండెక్స్ వల్ల తొందరగా కూడా రక్తంలో షుగర్ పెరుగుతుంది. అదే లావు బియ్యం కానీ, దొడ్డ బియ్యం కానీ, ఎర్ర బియ్యం కానీ, దంపుడు బియ్యం కానీ, ఇటువంటివి ముడి పదార్థాలు ఉన్న బియ్యం కానీ తీసుకుంటే వాటిల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి అన్నం రూపంలో తీసుకున్నా కూడా వాళ్ళ రక్తంలో షుగర్ శాతము నిదానంగా కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వరి అన్నంలో ఉన్న ధాన్యపు గింజల వల్ల పిండి పదార్థాల్లో కానీ, గోధుమల్లో కానీ, రాగులలో కానీ, అన్నిట్లో కూడా పిండి పదార్థాలు ఒకటే ఉంటుంది. చాలామంది అన్నం మానేసి కేవలం చపాతి సంగటి తినేసి షుగర్ ఎందుకు మనకు తగ్గట్లేదు అన్నది బాధపడుతుంటారు. అందువల్ల ఒక ప్లేట్ని కానీ విభజించుకుంటే దాదాపు 1/3 మనకి ఎక్కువగా కూరలు కూరగాయల రూపంలో కానీ తీసుకొని దాంట్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు కానీ పెరుగు కానీ తీసుకొని తర్వాత ఈ అన్నం కానీ సంగటి కానీ చపాతీ కానీ కొద్దిగా కానీ తీసుకుంటే రక్తంలో షుగర్ శాతం అన్నది ఖచ్చితంగా కూడా నియంత్రణ చేసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని మతాల వాళ్ళు ఫాస్టింగ్స్ అన్నది ఉంటారు, అంటే ఉపవాసాలు ఉంటారు. అంటే వాళ్ళ ఆచార రీత్యా కూడా కొంతమంది వారానికి ఒక రోజు ఉంటారు, కొంతమంది నెలల తరబడి ఉంటారు, కొంతమంది ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా నియంత్రణతో కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. పూర్తిగా ఫాస్టింగ్ కానీ చేస్తే ఖచ్చితంగా షుగర్ వ్యాధి గ్రస్తులకి కొన్ని రకాలైన కాంప్లికేషన్స్ అన్నది కూడా వస్తుంది. ఇంకొకటి మమ్మల్ని తరచుగా అడిగేది ఏ పండ్లు తీసుకోవాలి అని. ఎందుకంటే పండ్లు అంటే అందరికీ కూడా తీయగానే ఉంటుంది కదా, ఏ పండు తీసుకున్నా షుగర్ పెరుగుతుంది కదా అని ఒక అనుమానం అన్నది ఉంటుంది. షుగర్ అన్నది గ్లూకోజ్ రూపంలో ఉంటుంది, సూక్రోజ్ రూపంలో ఉంటుంది, ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది, మానోజ్ రూపంలో అనేది ఉంటుంది. గ్లూకోజ్ వల్ల ఎక్కువగా కూడా షుగర్ పెరుగుతుంది, ఫ్రక్టోజ్ వీటిల్లో షుగర్ కొద్దిగా నిదానంగా కూడా పెరుగుతుంది. కొన్ని రకాలైన పండ్లల్లో పీచు పదార్థము నీరు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అటువంటివి కానీ తీసుకుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి రక్తంలో షుగర్ శాతం అన్నది పెరగదు. ముఖ్యంగా దూరగా ఉండే బొప్పాయి పండు, పుచ్చకాయ, దానిమ్మ,
ఇటు బత్తాయి పండు ఇటువంటివి కానీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా మల్టీవిటమిన్స్ మినరల్స్ కూడా లభిస్తుంది. పీచు పదార్థం వల్ల ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో షుగర్ శాతం తగ్గుతుంది, అదేవిధంగా మలబద్ధకం రాకుండా కూడా ఉంటుంది. ఆకుకూరలు కూరగాయల్లో ఖచ్చితంగా కూడా భూమి కింద పండేటివి ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. అది ముఖ్యంగా బంగాళదుంప కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ఇటువంటి ఆహార పదార్థాన్ని కూరగాయల్ని తగ్గించుకొని మిగిలిన కూరగాయల్ని విరివిగా కూడా తీసుకోవచ్చు.